తెలంగాణ రాష్ట్ర అవతరణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ యాస భాష సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని సంక్షేమ శాఖ మంత్రి కోపుల ఈశ్వర్ వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సంక్షేమ శాఖ మంత్రి కోపుల ఈశ్వర్ పర్యటించారు. మొదటగా ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత కుట్టు మిషన్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత ధర్మారం శివారులో స్థానిక ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం కేటాయించిన భూమికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నరసింహులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఒగ్గుడోలు శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సుమారు 50 మందికి ఒగ్గుడోలు విన్యాసాల శిక్షణ నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఒగ్గు కళాకారులు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 50 కళాకారులు శిక్షణ పత్రాలను పంపిణీ చేసి వారికి మంత్రి కొప్పుల అభినందనలు తెలిపారు. సమైక్య పాలనలో తెలంగాణ కళలు పూర్తిగా అంతరించిపోయాయన్నారు మంత్రి కొప్పుల. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ భాష యాసకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటూ వెల్లడించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. నూతనంగా ఒగ్గుడోలు శిక్షణ పొందిన కళాకారులు రానున్న రోజుల్లో మంచి గుర్తింపు తీసుకువచ్చేలా కృషి చేయాలంటూ ఆయన ఆకాంక్షించారు. పరిరక్షించి అభివృద్ధి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ ఒక్కు కళకు సంబంధించినటువంటి ఒక్క కళను మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో ఈ కళను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మరి శిక్షణ పూర్తి చేసుకొని మీరు బయటికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఒక్కు కళాకారులకు సంబంధించినటువంటి అనేక మంది కళాకారులు దొల్లా కుటుంబ సోదరుల నుంచి చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ట్రైనింగ్ చేస్తూ అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ వాళ్ళ యొక్క కళా ప్రదర్శనలు చేస్తూ వారి యొక్క కళను పోషించడం జరుగుతూ ఉంది. దీనికి గాను మా అంతర్జాతీయ కళాకారుడు ముప్పనపల్లి ఐలయ్య గారు, తర్వాత వాళ్ళ గురువులు రాష్ట్రవ్యాప్తంగా వారికి సంబంధించినటువంటి మత గురువులు అందరూ చేసినటువంటి విన్యాసం కానీ తర్వాత వాళ్ళు తీసుకున్న శిక్షణ